సోషల్ మీడియా పవర్ ఒకవైపున నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆకృత్యాల మీద వాళ్ళు చూపించడం మొదలు పెడతారు రెండో వైపున మనం ఇక్కడి నుంచి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి పర్కులేట్ అవుతుంది ఒకే వాయిస్ కింద ఇది జరగాల దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ వర్క్ ఇక్కడికి ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులందరినీ వీరినే కాకుండా పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిజంగా మనకు ఆ వెసులుబాటు ఉంటుంది ఆ టైము ఉంటుంది ఆ ధ్యాస ఉంటుంది ఆ ఫోకస్ ఉంటుంది ఇది నిజంగా మనకు ఒక అవకాశం కింద గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపుగా పదహైదు సంవత్సరాలు మన పార్టీ పెట్టి రకరకాల ఎన్నికలు ఈ పదహైదు సంవత్సరాల్లో మనం చేసినాం ప్రతిపక్షంలో కూర్చున్నాం తర్వాత అధికార పక్షంలోకి వచ్చాం మళ్ళీ ప్రతిపక్షంలో ఈరోజు మళ్ళీ ఈరోజు మళ్ళీ మన పాత్ర పోషిస్తూ ఉన్నాం ఈరోజు మనం వేస్తూ ఉన్న ఈ అడుగులన్నీ కూడా ఎందుకు వేస్తూ ఉన్నాము అనంటే జిల్లా కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు గ్రామ స్థాయి కమిటీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి ప్రతి గ్రామంలో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి ఎలా తీసుకొని రావాలి అన్న అంశాల మీద మనకు అవగాహన పెరగాలి మనం చేయాల్సిన పాత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి ఆ పాత్రను మనం పోషించే విధంగా మనం అడుగులు వేయాలి ఈరోజు నుంచి ఆరు నెలల తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ రోజుటికి ప్రతి గ్రామంలోనూ కూడా మనం చేయాల్సిన ఈ గ్రామ కమిటీలు పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయే మెకానిజం మనం కనుక చేస్తే దానివల్ల లాభం ఉండదు మీరు చేయాల్సింది ఏంటంటే దాని సూపర్విజన్ అది జరిగేట్టుగా చేయడం ప్రతి గ్రామములో ప్రతి నియోజకవర్గము ప్రతి గ్రామము అందులోని ప్రతి గ్రామం లోకి ఈ వ్యవస్థ ఉందా లేదా అన్నది మనం చూసుకోవడం తయారు చేయడం ఇలా చేయగలిగితేనే దేశంలో కల్లా దేశంలో కల్లా నెంబర్ వన్ పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది మన పార్టీగా నిలబడగలుగుతుంది నాలుగు నెలల్లోనే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద వద్దురైనా ఈ ప్రభుత్వం అని అనిపించే అంత దారుణంగా పరిపాలన చేసిన ప్రభుత్వం బహుశా నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు చూడ ఈ నాలుగు నెలల్లో మాత్రమే ఆ పరిస్థితిని నేను చూస్తూ ఉన్నా అంతటి దారుణంగా ఈరోజు పరిపాలన అనేది సాగుతూ ఉంది మన ప్రభుత్వం మీద కానీ మన మీద కానీ ఈరోజు ఏ ఏ గ్రామంలో అయినా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా కూడా సగర్వంగా తలెత్తుకొని కాలర్ బెగిరేసుకొని ప్రతి ఇంటికి పోగలిగే పరిస్థితి ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మాత్రమే ఉంది ఎందుకు ఆ పరిస్థితి ఉంది అని అంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా ఎన్నికల మేనిఫెస్టో అన్నది ఏదైతే మనం ఏదైతే చెప్పినామో మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కింద కాకుండా ఒక ఎన్నికల మేనిఫెస్టోకు నిజంగా ఒక అర్థం తీసుకొచ్చిన పార్టీ దేశ చరిత్రలో ఏదైనా ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే గర్వంగా కూడా చెప్పగలుగుతాం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే బడ్జెట్తో పాటు ఒక సోషల్ క్యాలెండర్ కూడా ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ముందే చెప్పి ఆ నెల మిస్ కాకుండా ఆ పథకం వచ్చేట్టుగా ఆ పథకం ఖచ్చితంగా పోయేట్టుగా నేరుగా బటన్లు నొక్కి అకచెల్లెమ్మల కుటుంబాలకు మధ్యపర్తి ఎవడు ఎవరు లేకుండా చేర్చిన ప్రభుత్వం కూడా గతంలో ఏదీ లేదు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతూ ఉన్నారు పెడితే బడ్జెట్ ప్రవేశపెడితే మీ పథకాలన్నీ ఏమైనాయి మీ సూపర్ సిక్స్లు ఏమైనాయి మీ సూపర్ సెవెన్లు ఏమైనాయి అని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన పరిస్థితుల్లో ఓటర్న్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది జగన్ ఒకసారి నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు ఆడితే బాగుండేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి నన్ను ఎవరైనా అడిగితే లేదు ప్రతిపక్షంలో కూర్చున్న దానికైనా నేను వెనకాడను కానీ అబద్ధం మాత్రం ఆడలేను అనే మాట నా నోట్లో నుంచి వస్తుంది ఎందుకు చెప్తా ఉన్నాను తెలుసా ఈ మాట బహుశా చాలామందికి నేను ఈ మాట అన్నప్పుడు బహుశా నచ్చకపోవచ్చు కానీ ఎందుకు నేను ఆ మాట చెప్తా ఉన్నాను అంటే విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అనేది ఉండాలి రాజకీయాలలో సరే అధికారంలో ఉంటాం ప్రతిపక్షంలో ఉంటాం మళ్ళీ అధికారంలోకి వస్తాం కానీ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని అంటే మళ్ళీ మనం అధికారంలోకి తీసుకొచ్చేది ఏమిటి మన విశ్వసనీయత మన క్రెడిబిలిటీ మన విలువలు మన విశ్వసనీయతనే మనం మళ్ళీ అక్కడికి తీసుకొస్తాయి మనం చేసిన ప్రతి పని కుటుంబానికి మంచి జరిగిచ్చే కార్యక్రమాలు మనం చేస్తా పోతే అబద్ధాలకు రెక్కలు కట్టిన వాళ్ళు ఏమన్నారు ఇంటింటికి పోయి వాళ్ళు చేసిన ప్రచారాలు ఏమైనాయి ఇంట్లో ఎవరు కనపడినా సరే ఎవరు కనపడినా సరే ఓటు అడగడానికి వీళ్ళు ఇళ్ళకు పోయినప్పుడు ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఇంత చిన్న పిల్లలు కనపడితే చాలు ఈ పిల్లోల సైజు నుంచి మొదలు పెడతారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇద్దరు ముగ్గురుండు నలుగురుండు ఆ పిల్లలు తల్లి కనపడిందనంటే నీకు